दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी पादकोंडव वर्धंति वेडुकलु आनंदपुरम जिल्ला हिंदूपुरंलो घनंगा निर्वहिंचारु। हिंदूपुरम पट्टणं रूरल मंडलं लेपाक्षी चिलमत्तूरु मंडल केंद्रालो वैएस राजशेखर रेड्डी विग्रहानिकी वैसीपी नायकुलु पूलमालल वेसी निवाळुलु अर्पिंचारु। ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి హయాంలో చేపట్టిన ప్రజా అభివృద్ధిని స్మరించుకుని వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే అని నినాదాలు చేశారు। ఈ సందర్భంగా నాయకులు వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ పెప్సీ ఇర్షాద్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో కుల మత పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు। ఆయన అడుగు జాడల్లోనే ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు। ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో అనాథాశ్రమంలో వృద్ధుల దుప్పట్ల పంపిణీ మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు। నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు। ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం। జై రాజశేఖర్ రెడ్డి గారు, జై వైఎస్ఆర్! మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనం దినం ఇది, ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మన రాష్ట్రంలో కాదు మన దేశంలో బెస్ట్ సీఎం ఉండేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు। ఈ దినం మనం దినం దినం దానికోసం మనం చాలా బాధాకరం దినము, అదే కాదు మన హిందూ పుట్టి కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిఏబిఆర్ నీరు తీసుకువచ్చి మన అందరికీ కష్టాల్లో ఉన్న హిందూ పుట్టి బయటికి పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా ఎన్నో పనులు ఎన్నో పరిశీలికి ఇది చేసి న్యాయం చేసిన మన సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలను పోయినా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు మేము మనసుకోనమని ఈ దినము మీరు అందరికీ తెలియచేసుకొని తీసుకుంటున్నాను। దివంగత నేత మహానేత తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతో బాధాకరమైన హృదయంతో ఈరోజు మేము నివాళులు అర్పిస్తున్నాం। దివంగత నేత మరి ఎలా ప్రజలకు సేవ చేయాలో తెలిపిన ఒక గొప్ప నాయకుడు, అలాగే ముస్లింల జీవితాల్లో వెలుగునింపిన నాయకుడు। ఎందుకంటే భారతదేశం పుట్టినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ముస్లింలను ఒక కరేపాకులాగా వాడుకోయింది, ఓటు బ్యాంకుగా వాడుకోయింది, కానీ మా దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి ఒక్కరే ముస్లింలను గుర్తించి 4% రిజర్వేషన్ ఇచ్చి మా జీవితాల్లో వెలిగించిన నాయకుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు। అలాంటి నాయకుడు కడుపులో పుట్టిన పులివెందుల పులిబిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పట్ల, పేదల పట్ల, బీసీ పడుగు బలహీన వర్గాల పట్ల సంక్షేమాన్ని చూపిస్తూ దేశానికి ఎంతో ఆదర్శంగా నిలిచారు। ఇలా అలాంటి మహానేతను మనం స్మరించుకుంటూ మరి ఈ రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఈ సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను। జోహార్ వైఎస్ఆర్! జోహార్ వైఎస్ఆర్! జోహార్ వైఎస్ఆర్! अस्सलाम वालेकुम, मैं हर मुसलमानों के भाई बहन के तरफ से बात कर रही हूँ। जो आज हमारे सीएम राजशेखर रेड्डी जी साथ थे वो हम लोग मुसलमानों को इतना हाथ पकड़ेंगे ताकि कभी ना छूट पाए। इतना रिजर्वेशन दिए कि 4% क्या और भी देना चाहते हैं मुसलमानों के लिए, उनका बहुत शुक्रिया अदा करती हूँ। आज उनके लिए हम सब ईद की तरह बनाएंगे, लेकिन सर जा चुके हैं फिर भी आज हम वो जिंदा है करके ईद बना चुके हैं। जो हम सर का हाथ कभी नहीं छोड़ेंगे, हमारा हाथ भी कभी नहीं छोड़ेंगे मुसलमानों का हाथ। इसलिए बहुत शुक्रिया अदा कर रही हूँ हर तरफ मुसलमानों के लिए। हम लोग वही शुक्रिया अदा करते हैं, हम सब मिलकर शुक्रिया अदा करते हैं। सो जय वै